ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నమాచార్య తాళ్లపాక ఇంటి పేరుగా కలిగి ఆ ప్రాంతానికి చెందినవాడు, వెంకటపతి భక్తుడు, మహాప్రతిభాశాలి. ఆయన తనంత తాను ఒకసారి యాత్రికుల వెంట తిరుమలకు చేరుకున్నాడు. అది ఒక దైవికం. గత జన్మల్లో అనేక సాధనలు చేసిన ఒకనొక మహాత్ముడు, ఒక మహర్షి అన్నమయ్యగా అవతరిస్తే భగవంతుడు అతడి యొక్క 16వ ఏట తనవి పిలిపించుకున్నాడు అన్నమాచార్యుల వారు. అయితే అన్నమాచార్య రాగరేకుల్లో 16వ ఏట అని ఉంటుంది. అయితే చిన్న తిరుమలాచార్యుల వారు మాత్రం 8వ ఏటనే అన్నమాచార్య తిరుమలకు వెళ్ళినట్టు రచించారు. అయితే దీనికి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు చక్కగా అన్వయించారు. ఉపనయన సంస్కారాన్ని అనుసరించి లెక్క కడితే 16వ ఏట అంటే 8వ ఏడు అవుతుంది. కనుకనే ఆయన 16వ ఏటని దర్శించారు. కానీ ఉపనయన సంస్కారంతో లెక్క కట్టి 8వ ఏట అన్నారు చిన్న తిరుమలాచార్యులు. చక్కగా అన్వయం చేశారు, సమంజసమే. 16వ ఏట మహానుభావుడు అనుకోకుండా తిరుమలకు చేరుకున్నాడు యాత్రికులతో వెళుతూ. ఒక్కసారి తిరుమలకు చేరుకోగానే అప్పటి నుంచి ఆయన జీవితం మలుపు తిరిగిపోయింది. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క క్షేత్రం. రమణ మహర్షికి అరుణాచలంలాగా, నారాయణ భట్టాదు గురువాయూరప్పలాగా, ఇక్కడ అన్నమాచార్యుల వారికి భవ్యమైన తిరుమల గొప్ప ప్రధానమైనటువంటి స్పందనా కేంద్రమైంది. తిరుమలకు వెళుతూనే ఆ గిరిశిఖరాలను చూస్తేనే ఆయన పరవశించిపోయాడు. అటుపై ఆయనకు అమ్మవారి యొక్క దర్శనమైంది. ఆ తల్లి ఇచ్చిన ప్రసాదాన్ని ఆయన స్వీకరించి అలమేలమంగా శతకాన్ని చెప్పాడు. తర్వాత శ్రీనివాస శతకాన్ని చెప్పాడు. సాక్షాత్ మహాలక్ష్మి సర్వవాగీశ్వరీశ్వరి అయినటువంటి ఆ తల్లి ఇచ్చిన ప్రసాదం తిన్నాడు కనుకనే ఆ మహానుభావుడు అద్భుతమైన వాంగ్మయం పలికింది. అటు తర్వాత ఆయనకు నారసింహ మంత్రం ఉపదేశింపబడింది. ఆయన వైష్ణవతాన్ని స్వీకరించారు. ఆ నిరంతర నృసింహోపాసన బలం వల్ల ఆయనకి మరింతగా గొప్ప వాంగ్మయ ప్రతిభ చేకూరింది. అయితే ఏ దేవతను ఉపాసించినా, ఏ క్షేత్రాన్ని ఆరాధించినా ఆయన ఇష్టదైవం, ప్రధాన దైవం మాత్రం వెంకటపతియే. ఆయన ఆ తిరుమలకు చేరి అమ్మవారి అనుగ్రహం పొందిన దగ్గర నుంచి ఇక వెంకటపతికి అంకితమై సంకీర్తన మార్గంలో దినమునకొక కీర్తన చొప్పున్న ఆయన దీక్ష పట్టాడు. దినానికి ఒకటని దీక్ష పట్టాడు. కానీ ఒకరోజు ఇన్నెన్ను రచించేవాడో తెలియదు. అలా అనేక కీర్తనలు రచించి 32,000 ఆయన రచించారని మనకి అన్నమాచార్య చరిత్రలో తెలుస్తున్నది. అన్నమాచార్య చరిత్రని ద్విపద కావ్యంగా రచించిన వారు అన్నమయ్య యొక్క మనుమడైనటువంటి చిన్న తిరుమలాచార్యుల వారు. ఆయన అన్నమయ్య వాంగ్మయానికి చాలా సేవ చేశారు. అదేవిధంగా పెద్ద తిరుమలాచార్యుల వారు కూడా అటు వెంకటపతి భక్తుడు, తన తండ్రి భక్తుడు కూడా. దినము ద్వాదశి నేడు తీర్థ దివసము మీకు అనగుండ అన్నమాచార్య విచ్చేయవి అంటారు పెద్ద తిరుమలాచార్యుల వారు. ఆయన కూడా గొప్ప వాగ్గేయకారుడు. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది రచించింది పెద్ద తిరుమలాచార్యుల వారే. అది కూడా ఆయన రచనయే. అంటే నాన్నగారి యొక్క శైలిని అనుకరిస్తూ కొన్ని కీర్తనలు రచించాడు. ఈ తాళ్లపాక కవుల వాంగ్మయం కూడా ఆ సంకీర్తన భాండారంలో భద్రపరచబడింది. మనం పరిశీలిస్తే వాటి మీద ఎవరు ఏది రచించారు కూడా స్పష్టంగానే ఉన్నది. పెద్ద తిరుమలాచార్య రచన మనం పోల్చుకోవచ్చు. మొత్తానికి పెద్ద తిరుమలాచార్యుల వారు కూడా అన్నమయ్య భక్తులే. ఇక చిన్న తిరుమలాచార్యుల వారు అయితే అన్నమయ్య చరిత్రనే ఆయన రచించిన వాడు. ఆయన ఒక మాట అంటాడు, శృతులై శాస్త్రములై పురాణముఖులై సుజ్ఞాన సారంభులై యతి లోకాగమ వీధులై వివిధ మంత్రార్థంబులై నీతులై కృతులై వెంకట శైల వల్ల భర్తి క్రీడా రహస్యంబులై నుతులై తాళులు పాక అన్నయ్య వచో నూత్న క్రియల్ చెన్నగున్ అని చెప్పారు. అంటే అన్నమయ్య కీర్తనల్లో ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో ఒక పద్యంలో చెప్పాడు మహానుభావుడు. శృతులై అంటే అన్నమయ్య కీర్తనలు వేదముల వంటివి. ఆ వేదముల్లో భావాలే ఆయన తన కీర్తనల్లో అందించాడు. శాస్త్రములై ఇక అనేక రకాల శాస్త్రాల యొక్క గొప్పతనం కూడా మనకి అన్నమయ్య వాంగ్మయంలో కనబడుతుంది. పురాణముఖులై అంటే పురాణాల్లో చెప్పబడ్డ భగవల్లీలా వర్ణనలు కూడా గోచరిస్తుంటాయి. సుజ్ఞాన సారంభులై అనేక రకమైన ఉపనిషత్ జ్ఞానములకు సారములుగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా దివ్యమైనటువంటి లక్ష్మీనారాయణ శృంగార వైభవం వర్ణింపబడుతుంది. ఇది భౌతికమైన దృష్టితో చూస్తే అర్థం కాదు. అదొక ఉపాసనాపరమైన మర్మం, అదొక దివ్యమైన చింతన. ఆ సంప్రదాయంలో ఆలోచించాలంటే ఒక నిర్మలమైన అంతఃకరణం కావాలి. అలాగా ఆయన జయదేవుడు మొదలైన వంటి వారి మార్గంలో శృంగార కీర్తన కూడా తెలుగులో అద్భుతంగా రచించారు. అలాంటి 32,000 రచించి
తెలుగు సాహిత్యను సుసంపన్నం చేసిన అన్నమాచార్యునికి నమస్కరిస్తూ స్వస్తి. పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కృష్ణ కృష్ణ కృపాలుస్త్వం అగతీనాం గతిర్భవ సంసారార్ణవ మగ్నానాం ప్రసీదానంత మాధవ. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని అనంతునిగా కీర్తించుకునేటువంటి ప్రయత్నంలో చదువుకోదగినటువంటి శ్లోకాల్లో ఈ శ్లోకం కూడా ఒకటి. కృష్ణ కృష్ణ కృపాలుస్త్వం. సాధారణంగా ఏ పదాన్నైనా సరే పునరుక్తి తిరిగి తిరిగి చెప్తే దోషం అంటారు. కానీ దివ్యమైన దేవతానామాల్ని మనం ఎన్నిసార్లు పఠించినా అంత చక్కటి తేజస్సుని మనం పొందగలుగుతాం, అంత అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం, అంత చేరువ కాగలుగుతాం దేవతలకి. మన మీద ఆ దేవతల యొక్క దివ్య ప్రభావం ఎప్పుడూ ఉంటూ ఉంటుందన్నమాట. అందుకని కృష్ణ కృష్ణ కృపాలుస్త్వం అని చెప్తున్నారు. హే కృష్ణ, నీవు కృపాలుడవు, మా పట్ల కరుణాంతరంగంతో కూడినటువంటి వాడవు, కనుక నీవు దయామయుడవు. కృష్ణ కృష్ణ కృపాలుస్త్వం అగతీనాం గతిర్భవ. ఎంతోమంది దేవతలను నేను కొలిచాను, ఎన్నో రకాలైనటువంటి వ్రతాలని నేను ఆచరించాను, నేను పూనుకోనటువంటి యజ్ఞం లేదు, అన్ని యజ్ఞాలని నిర్వహించాను, ఎన్నో రకాలైనటువంటి తపస్సుల్ని చేశాను, ఎంతోమంది దేవతలు ప్రత్యక్షమై అనుగ్రహించినప్పటికీ కూడా నాకు కావలసినటువంటి ముక్తిని ప్రసాదించగలిగినటువంటి వారు కారు వారందరూ కూడాను. అందుకని హే కృష్ణ అగతీనాం గతిర్భవ, ఇంకా నాకు మరొక గతి లేదు, నాకు మోక్షం కావాలి, జన్మరాహిత్యం అనేటువంటిది కావాలి. అదేవిధంగా నాకు ఐహికమైనటువంటి బంధాల్లోంచి చక్కటి విమోచనం కావాలి, దానికోసం అని చెప్పేసి అగతీనాం గతిర్భవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని. ఇంకా నాకు ఒక మరొక శరణం లేదు, నీవే నాకు శరణం, నీ చరణములే నాకు శరణం అని చెప్పేసి చెప్పడం అన్నమాట. అందుకని అగతీనాం గతిర్భవ, ఇంకా మరొక గతి లేనటువంటి మాకు నీవే గమ్యానివి, నీవే చేరుకోదగినటువంటి స్థానానివి అని చెప్పడం అన్నమాట. అగతీనాం గతిర్భవ సంసారార్ణవ మగ్నానాం. మేము ఎక్కడున్నాం? చక్కగా ఏ ఫలాలనిచ్చేటువంటి వృక్ష ఛాయలోనో కూర్చుని పైనుంచి పడేటువంటి పళ్ళు తింటూ ఆ పక్క నుంచి జాలువారేటువంటి సలయేట్లోంచి నీరు దోసులతోటి నింపుకుని త్రాగుతూ ఉంటే ఆ సౌఖ్యాలు వేరు. కానీ మాకు అటువంటి సౌఖ్యాలు ఏమీ లేవు, అవి అక్కరలేదు కూడా. అయితే మేము ఎక్కడున్నామంటే సంసారార్ణవ మగ్నానం. ఈ సంసారం అనేటువంటి మహాసముద్రం ఇది. చిన్న చిన్న చెరువుల్లో ఈత కొడుతుంటేనే జలగండాలు రావచ్చు, నదుల్లో ఈత కొడుతుంటే ఇంకా సమస్య పెరగచ్చు, అటువంటిది సముద్రంలో ఈత కొడితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎక్కడ సుడిగుండం ఉంటుందో, ఏ పెద్ద పెను అల వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుందో తెలియదన్నమాట. అటువంటి సముద్రాలకు కూడా సముద్రం ఏమిటంటే సంసారం అనేటువంటి సముద్రం. కనుక సంసారార్ణవ మగ్నానం, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉన్నటువంటి మమ్మల్ని ప్రసీదానంత మాధవ, హే అనంతుడా, హే మాధవుడా, ప్రసన్నుడివయ్యి మమ్మల్ని ఉద్ధరించవయ్యా అని మనం కోరుకోవాలన్నమాట. కనుక ఈ విధంగా సంసార సాగరంలోంచి ఉద్ధరింపబడినటువంటి వారికి తర్వాత సిద్ధించేటువంటిది ఏమిటంటే మోక్షం అన్నమాట. కనుక అటువంటి మోక్షాన్ని ప్రసాదించమని మనం శుద్ధమైనటువంటి భావనతోటి ఆ స్వామిని వేడుకోవాలి అనేటువంటిది వైశాఖంలో మనం పొందగలిగినటువంటి ఉపదేశం. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 25 చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో సప్తమీ తిథి శ్రవణ నక్షత్రం శనివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి.
నక్షత్రం శ్రవణా నక్షత్రం. అది విష్ణుప్రియమైనటువంటి నక్షత్రం కనుక విష్ణు సమర్చనం చేసుకోవచ్చు. విష్ణు సంబంధమైనటువంటి పూజాధికం, విష్ణు సంబంధమైనటువంటి స్తోత్ర పఠనం ఇవన్నీ కూడా విష్ణు అనుగ్రహాన్ని మనకు కలుగజేస్తాయి. ఇది ఒక విషయం. సప్తమి కనుక సప్తమి అనేటువంటిది సూర్యునికి ఎంతో ప్రియతమమైనటువంటి తిథి కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు, సూర్య జపాన్ని చేసుకోవచ్చు, సూర్యునికి సంబంధించినటువంటి అనేక కృత్యాలను మనం నిర్వహించుకోవచ్చు. అలాగే శనివారం కనుక శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజను మనం నిర్వహించుకోవచ్చు. ఇది ఒక విషయం. శనివారం కనుక శని సంబంధమైనటువంటి కవచాన్ని పఠించుకోవచ్చు, శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ స్తోత్రాలని పఠించుకోవచ్చు, శని మహామంత్ర జపాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఈ రోజున మనకు గ్రీష్మ ఋతువులో అత్యంత ప్రధానమైనటువంటి కర్తరుల్లో రోహిణీ కర్తరి, రోహిణీ కార్తె అని వ్యవహరింపబడేటువంటి రోహిణీ కార్తె మనకు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నదనమాట. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.